హాయ్ అండి, నమస్తే. నేను ఏజియ తెలుగు గార్డెన్ బాక్ వెల్కమ్ అండి. శివాంజలి నర్సరీకి వచ్చామండి. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా కుండీలు. కుండీల కింద ప్లేట్స్, ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ కొంగలు, రకరకాల రకరకాల పాట్స్ ఉన్నాయండి. ఎందుకు పాట్స్ చూపిస్తున్నానంటే, మనం ఏ ప్లాంట్ తెచ్చుకున్నా కూడా దాని తగ్గ పాట్ ఉంటేనే ఆ ప్లాంట్కి లుక్ అనేది బాగుంటుంది. అలాగే ఇవన్నీ కూడా మన ఇంట్లో డెకరేటివ్కి తెచ్చుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ చూడండి, గుడ్ల గోపులు కూడా ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ ఒక పౌచ్ టైప్ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా పింగాణీ టైప్ అండి, కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇటు వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి తులసికోట, అబ్బాయి బొమ్మలు, ఇవన్నీ హ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. కొన్ని మనకి హ్యాంగిల్స్ అని కానీ, ఇప్పుడు బోల్డ్ అంటే మనకి చక్కగా గుబురుగా పెరిగే మొక్కలను వేసుకుంటున్నాం కదా, హ్యాంగిల్స్కి అందంగా రావడానికి ఉదాహరణకి ఏంటంటే టర్టిల్ వైన్ అది దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా కొంగలు, పెద్ద పెద్ద తులసి, చిన్న తులసికోట నుంచి పెద్ద తులసికోటలు కూడా ఉన్నాయి. మనకి షూస్ టైప్ ఉన్నాయి, ఇంకా డెకరేటివ్కి మనకి హ్యాంగిల్స్కి తగిలించుకోవడానికి అవి కూడా ఇంకా రకరకాలు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి, చూడడానికైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. కానీ మన ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవాలి, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి మెయిన్, మనకి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఈ పాట్స్ అయితే బాగుంటాయి అనిపించిందండి. చూసారు కదండి, చాలా బాగున్నాయి, చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా అనిపించింది. ఇవన్నీ కూడా ఇంటి ముందు, ఇవన్నీ వుడ్కి సంబంధించి అంటే వుడ్ కలర్లో ఉండే బాన్సై ట్రైలు, ఇవన్నీ కూడా మనకి సింహద్వారం ముందు మనం పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, ఎరికా ప్లామ్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి, బుద్ధుడి విగ్రహం దగ్గర సైక్లిన్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి, ఇవన్నీ ఇంట్లో డెకరేట్గా పెట్టుకోవచ్చు, లేదంటే మన టెర్రస్ మీద కూడా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. ఈ పాట్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. కాస్ట్ కూడా మనకి మనం తీసుకునే దగ్గర నుంచి ఐ రేంజ్ దాకా ఉన్నాయి. ఇవన్నీ కూడా హాల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. యాంథోరియా ప్లాంట్స్ లేదా పీస్ లిల్లీ ప్లాంట్స్, ఇవన్నీ కూడా ఎయిర్ ప్యూరిఫై చేయడానికి కాబట్టి మనం కంపల్సరీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మన ఆరోగ్యాలు మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం, మంచి ఎయిర్ అనేది తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఊడాలు చూసారు కదా, చాలా భయం వేసింది వాటిని చూడగానే, అంత అలా ఉన్నాయన్నమాట కుండీల మధ్యలో. అవి కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఇవి ఏంటి అని అనవచ్చు మీరు, ఇవి కూడా డెకరేటివ్. మనకి మొక్కలతో పాటే అన్నీ ఉంటాయి కదా, తొండలో అవి వస్తూ ఉంటాయి కదా, అలాగే వీటిని కూడా డెకరేటివ్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన టెర్రస్ మీద అయితేనే. ఇవన్నీ కూడా చెట్లు చూసారు కదా, అంటే ఒక మొక్క ఆకారంలో చేసిన పాట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద సైజ్ అండి, మనకి ఇంటి ముందు పెట్టుకున్న ఇంట్లో పెద్ద హాల్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి బాగుంటాయన్నమాట పెట్టుకోవడానికి. ప్రతి కుండీకి హోల్ ఉంది. బుద్ధుడి విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి నాకు, మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, అందుకే తీసుకోలేదు నేను. చూసే ఉంటారు కదా ముందు వీడియోలో, అది కూడా నేను బుద్ధుడి దగ్గర పమ్మిదులు అయి పెట్టి బాగా డెకరేట్ చేశాను. అలా మనం చేసుకోవచ్చు, లేదా సెకండ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఊడాలు కుండీల మధ్యలో ఉన్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి, మన టెర్రస్ మీద కూడా బాగుంటాయి. ఎందుకంటే తొండలు అవి వస్తే ఏం చేయాలంటారు కదా, ఇలాంటివి ఏమైనా పెడితే ఏమైనా అవి జడుస్తాయేమో, వాటికన్నా పెద్ద జీవాలు ఉన్నాయంటే అవి రావు కదా. కానీ బొమ్మలా లేదు, బాగున్నాయి, ఒరిజినల్గా ఉన్నట్టుగా ఉన్నాయి. జస్ట్ అలా డెకరేటివ్ కండి, కొంగలు అవి ఎలా పెట్టుకుంటున్నాం హంసలు అయ్యని మన టెర్రస్ మీద, అలాగే ఇవి కూడా. ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించిన కుండీలు అండి, పాట్స్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ అన్ని కుండీలు చూసేసారు కదా, ఇక్కడ ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసాం మళ్ళీని. ప్లాంట్స్ ఇక్కడ మందార మొక్కలు అండి, ఈ సీజన్లో ఇవి బాగా పూస్తాయి కదా. మందార పూలు అనగానే మనకు దేవుడికి పెట్టుకోవడానికి అందంగా టెర్రస్ మీద కలర్ఫుల్ ప్లాంట్స్, ఇప్పుడు ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అంటే, ఎన్ని కలర్స్ వచ్చినాయి అంటే, ఇదివరకు మందారం అంటే రెడ్ పింక్ లేదా వైట్ అలా చూసేవాళ్ళం, ఇప్పుడు ఎన్ని కలర్స్ అంటే గులాబీ పూలలాగే ఇవి కూడా రకరకాల కలర్స్ వచ్చేసినాయి, మల్టీ కలర్స్ కూడా వచ్చేసినాయి. కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి, అన్నీ హెల్దీగా అనిపించినాయి, మందార మొక్కలు అన్నీ కూడా బాగా గ్రోత్ చేసి తీసినాయి. అయితే ఇక్కడ పాట్ సైజ్ మటుకి చిన్ని సైజ్ అండి ప్లాంట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి సక్లెంట్ ప్లాంట్స్, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, మీకు ఇవన్నీ తెలుసు కదా, డిఫెనియా బాచియా
ఇలాంటి ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో పెరిగే మొక్కలన్నమాట. మనం ఇంతకుముందు చూసిన కుండీల్లో వేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇలా డెకరేట్ చేస్తారు కుండీలో అది పెట్టి ఇవన్నీ. ఇలాగే మనం కూడా మన ఇంట్లో ఇన్ని కాకపోయినా మనం ఎప్పుడైనా తెచ్చుకున్నాయి ఇలా డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి లక్కీ బామ్ చాలా బాగా పెరిగింది. అదే మన దగ్గర అంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ఏం లేదండి, కేర్ తీసుకుంటే ఈ ప్లాంట్స్ కూడా బాగా గ్రోత్ అవుతాయి. ఇవన్నీ హ్యాంగిల్స్ ప్లాంట్స్ చూసారు కదా, ఇవన్నీ టర్టిల్ వైన్. ఇందులో 2 కలర్స్ చూశాను, అవన్నీ పోతస్, మనీ ప్లాంట్స్, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, హ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. నాకు చాలా ఇష్టం హ్యాంగిల్స్ అంటే, గుబురుగా పెరుగుతాయి కదా ఈ ప్లాంట్స్, లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చినవి మట్టుకి నేను టర్టిల్ వైన్ అది తీసుకున్నాను. చాలా ఈజీగా పెరుగుతుంది, ఎవరైనా సరే ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే. మనం ముందు చూసిన పాట్స్ కదా అయితే ఇవి చాలా బాగుంటాయి, బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఇక్కడ వైట్ గ్రీన్ కలిపి వచ్చింది అన్నమాట ఈ డిజైను. ఇక్కడ పింక్ అన్నమాట, సేమ్ అదే ప్లాంట్స్ ఇక్కడ ఇవి. ఇవన్నీ కూడా ఎయిర్ని ప్యూర్ చేస్తాయి, అంటే మనకి శుద్ధి చేసి గాలి, మనకి స్వచ్ఛమైన గాలిని మనం పీలుస్తామంట. ఇంట్లో ఉంటే మనకి తెలియని బోల్డ్ గాలి, మనకి చెడు గాలి తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్. స్నేక్ ప్లాంట్స్ గురించి అన్ని మీకు బాగా తెలుసు, నేను ఆల్రెడీ వీడియో కూడా తీసాను. చాలా ఇంపార్టెంట్ ఈ నాసా ఇదొక ప్లాంట్ని కూడా గుర్తించింది, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత బాగా ఎయిర్ని మనకి శుద్ధి చేసి మనకి ఎంత ఫ్రెష్ ఎయిర్ని ఇస్తుందంటే, ఇది లో అంటే చీకటిగా ఉన్న దాంట్లో కూడా పెరుగుతుందన్నమాట. ఇక్కడ అన్ని గులాబీ మొక్కలే, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. కానీ ఇక్కడ నాకు అంత లుక్ అంటే కొంచెం హెల్దీ అనిపించలేదు ప్లాంట్స్ అయితే, కానీ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాయి అనుకోవాలి. నా దగ్గర ఉంది ఈ గులాబీ అయితేని, చూడ్డానికి అయితే కొంచెం వీక్ అనిపించినాయి. కానీ కలర్స్ కూడా పెద్ద దొరకలేదండి, నాకు రెడ్ వైట్ కనపడ్డాయి. ఇంకా అదర్ కలర్స్ అంటే ఎల్లో కానీ, మనకు కొంచెం కలర్స్ ఉంటాయి కదా డార్క్ రెడ్ అని, గోల్స్పట్ కలర్ అంటే ఆరెంజ్ కలర్, అటువంటి కలర్స్ ఏమీ దొరకలేదు నాకు ఇక్కడ. జస్ట్ కొంచెం వీక్గానే ఉన్నాయి, అంటే ఇవి కూడా ఇంకా టైం పడుతుంది, జనవరి ఫిబ్రవరికి ఇంకా బాగా గ్రోత్ అవుతాయి. ఇవి చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ వస్తే జెట్ ప్లాంట్, నేను షార్ట్కట్లోనే చెప్పాను. దీని ప్లాంట్ అయితే మటుకు ఇది కూడా అంతే, మన ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఇది ఒకటి. ఇటు వచ్చేసరికి పత్తి మందారం అంటాం కదా, పత్తి మందారం అనగానే పత్తి అనుకుంటారేమో, పత్తి ఏమీ రాదు, ఇది మందారం అన్నమాట, రేక మందారం ఇది. అంటే నాకు తెలిసినప్పుడు ముద్ద మందారం ఒకటి ఉంటుంది పత్తి మందారంలోనే, అది ఫస్ట్ వైట్గా విడిచి తర్వాత మధ్యాహ్నానికి ఇలా పింక్ అవుతుంది. ఇది మరి ఇది అలా లేదు, డైరెక్ట్ ఇది పింక్, అలాగే వైట్ కూడా ఉంది ఇందులోనే, ఫుల్ వైట్ అన్నమాట. చూపిస్తాను, ఇక్కడే ఉంది, ఇదిగో ఇది చూసారు కదా, ఇది వైట్ అన్నమాట. అయితే నేను చూసిన ముద్ద మందారంలోని ఇందులోనే ముద్దు ఉంటుంది, ఫస్ట్ వైట్ కింద ఉండి తర్వాత అంటే మనకి ఎండను బట్టి కలర్ మారుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.